లూకా సువార్త 2వ అధ్యాయము ఈ సమయములో మరి 25వ వచనము నుండి మనము చదువు 21వ వచనం నుండి చదువుకుందాం. ఈ లూకా సువార్త 2వ అధ్యాయములో మనకు ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఒక ఆయన పేరు ఇక్కడ రాయబడి ఉంటున్నది. మొదట దానిని మనం గమనించుదాం. 25వ వచనంలో ఇతని పేరు రాయబడి ఉన్నాడు. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను అని. యెరూషలేములో నివాసముంటూ నీతిమంతుడుగా జీవిస్తూ భక్తిపరుడుగా బ్రతుకుతూ ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టువాడుగా ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఇతని మీద బలంగా ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంటూ ఉన్నది. సుమయోన్ అనేటువంటి ఒక భక్తుని గురించి మనము ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. రెండవ వ్యక్తిని కూడా మీకు చూపెడతాను. 36వ వచనం చదవండి. 36వ వచనము, ఆషేరు గోత్రీయురాలను హనూయేలు కుమార్తెయైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఈమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు 8 తో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు దేవుని సేవ చేసెను. హల్లెలూయా. అన్న అనేటువంటి ఒక ఆవిడ గురించి, సుమయోను అనేటువంటి మరొక వ్యక్తి గురించి నేను మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పబోతూ ఉంటున్నాను. ప్రేమైన దేవుడికి బిడ్డలారా, జరిగిన విషయం ఏమిటి అనంటే, ఈ సుమయోను అనేటువంటి ఇతడట యెరూషలేము అనేటువంటి పట్టణములో నివాసం చేస్తూ అతడు నీతిమంతుడుగా జీవించాడంట. ఎలా ఉన్నాడు చెప్పండి? నీతిమంతుడు. 25వ వచనంలో రెండవది భక్తిపరుడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? అందరు చెప్పాలి. ఎలా ఉన్నాడు? మొదటిది నీతిమంతుడు, అందరు చెప్పండి ఎటువంటి వాడు? రెండవది భక్తిపరుడుగా ఉన్నాడంట. మూడవది ఏమిటంటే, ఇతడు ఒక పని చేస్తున్నాడు, అదేమనగా ఇస్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెడుతూ ఉన్నాడంట. ఇస్రాయేలు అనేటువంటి ఆ దేవుని ప్రజలను ఆదరించువాడు ఎక్కడ నుండి వస్తాడా, ఏ మూల నుండి వస్తాడా, ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఆదరణ కోసం, ఇస్రాయేలీయులను ఆదరించే వాడి కోసం ఇతడు కనిపెడుతూ ఉన్నాడంట. ఏం చేస్తాడు? ఇతని భక్తి జీవితాన్ని బట్టి, ఇతని నీతిని బట్టి, ఇతని మంచితనాన్ని బట్టి ఒకనొక రోజున దేవుడు ఇతనికి కనబడ్డాడంట. దేవుడు ఇతనికి కనబడి ఏమన్నాడంట తెలుసా? బిడా సుమయోను, 26వ వచనం అంటున్నాడంట, ఇదిగో ఈ దేవాది దేవుడు ఈ భూమి మీద ఆయన పుడతాడు, ఈ భూమి మీద ఉన్న ఈ మానవులందరినీ కూడా రక్షించడానికి, వారి పాపాల నుండి వాటిని విమోచించడానికి దేవాది దేవుడు ఈ భూమి మీద పుడతాడు. ఆయన పుట్టిన తర్వాత నువ్వు ఆయనను చూస్తావు, ఆయనను చూసేంత వరకు నువ్వు సావు. ఇతనికి ఒక లోపల ఒకలాంటి ఆతృత ఉంది. దేవుడు చెప్పాడు నాకు, ఏమన్నాడు దేవుడు నాతో? నేను చావను, నాకు మరణము లేదు. యేసయ్య ఈ లోకంలో పుట్టాలి, ఆయనను నేను చూడాలి, ఆయన చూసినాకనే నేను సావాలి. గనుక ఈ సుమయోను దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి, మాట తప్పని దేవుడు ఖచ్చితంగా ఆయన అన్న మాట నెరవేరుస్తాడు అనేటువంటి ఆలోచన కలిగిన వాడై, ఇక రేపు మాకు తెలియదు, మొత్తానికి ఈ ఇశ్రాయేలు ప్రజలను ఆదరించువాడు త్వరలోనే ఈ భూమి మీద పుట్టబోతూ ఉన్నాడు అని ఆయన పుట్టుక కోసం ఎదురు చూస్తున్నవాడు ఎవరు? సుమయోను. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆదరణ కర్త కావలసి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలను ఆదరించువాడు ఎందుకు అవసరమై ఉంటున్నది అని చెప్పేశారంటే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఈ సుమయోను కాలంలో, ఇతను జీవించిన కాలంలో వీరిని పరిపాలన చేసిన వారు రోమీయులు. అందరు చెప్పండి ఎవరు? రోమీయులు. రోమా అనే పట్టణము నేటికి ఉంది. రోమా అనేటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు ఆ రోమీయులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశారు.
ఆ రోజుల్లో ఉన్న రాజు పేరు హేరోదు అంటే పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలను పూర్తిగా అణగద్రొక్కాడు ఏం చేశాడు అణగద్రొక్కాడు పూర్తిగా అణగద్రొక్కాడు గనుక దీనిని రాజకీయంగా ఎదగనీయలేదు సామాజికంగా ఎదగనీయలేదు గనుక వీరి జీవితాలు అధోగతి పాలైపోయాయి ఎవరి జీవితాలు ఈ ఇశ్రాయేలు ప్రజల జీవితాలు గనుక మా దేవుడు ఎప్పుడు వస్తాడా మమ్మును రక్షించువాడు ఎప్పుడు వస్తాడా మా ఈ బాధలు ఎప్పుడు తీసేస్తాడా మాకున్న ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయా అని చెప్పేసి ఆ మెస్సియా కోసం ఆ రక్షకుని కోసం ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటున్నారు అటువంటి సమయంలో దేవుడు సుమయోనునటువంటి వ్యక్తిని కలిశాడు సుమయోనునన్న వ్యక్తితో దేవుడు మాట్లాడాడు సుమయోనున్న వ్యక్తితో దేవుడు ఒక మాట కూడా ఇచ్చాడు అదేంటంటే ఈ భూమి మీద ఆ రక్షకుడు పుట్టేంత వరకు నువ్వు ఆయనను ఆ నువ్వు సావే లేదు నువ్వు చనిపోవు అని చెప్పేసి ఇక్కడ మరి చెప్పి ఉంటున్నాడు వ్యక్తి భక్తుడుగా నీతిమంతుడుగా దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించిన కారణాన దేవుడు ఈ భూమి మీదకి తాను రాబోతున్న విషయాన్ని ఇతనికి తెలియజేస్తూ తిరిగి ఆ పుట్టబోయే ఆ యేసయ్యను చూసేంత వరకు నువ్వు సావనే సావు అనే విషయాన్ని సుమయోనుకు దేవుడు తెలియజేశాడు అని అంటే సుమయోను అదృష్టవంతుడు అంటారా కాదంటారా అదృష్టవంతుడు అంటారా అతడు ఎంత నోసుకు పుట్టినోడై ఉండాలి ఆషేరు గోత్రీకురాలు పనుయేలు కుమార్తెనైన అన్న అనేటువంటి ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వం మొదలు ఏడేళ్ళు పెనిమిటితో సంసారం చేసిందంట బాగా వినండి ఈ అన్న అనే ఈవిడ పెళ్లి చేసుకుంది వింటున్నారా 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది దురదృష్టం భర్త చనిపోయాడు చనిపోయాడు ఇక మళ్ళీ పెళ్లి చేసుకోలేదంట మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఈవిడ విధవరాలుగానే యవనస్తురాలుగా విధవరాలుగానే ఉండిపోయింది అలాగున విధవరాలుగా మరి ఒక కన్యకగా ఉండిన ఈవిడ పెళ్లి చేసుకొని యవనస్తురాలుగా ఉండి విధవరాలుగా మారిపోయి ఈమె తన జీవితాన్ని శేష జీవితాన్ని ఎలాగున జీవించిందో ఇక్కడ రాయబడి ఉంటున్నది ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండదట చెప్పుది అంటే ఆమె దేవుని మందిరంలో ఆమె ఊడవడము దేవుని మందిర తలుపులు తూడవడము దేవుని మందిరపు కిటికీలు తూడవడము దేవుని యొక్క మందిరంలో ఉన్న అయ్యగారికి మరి పరిచర్య చేయడము ఆనాడు దేవుని మందిరానికి వచ్చే వారికి మంచి చెడును చూసుకొనడము ఈ రీతిగా దేవుని ఆలయంలో ఒక స్త్రీగా తాను ఏమేమి పని చేయగలదో అవన్నీ కూడా చేయటం మూలాన దేవునికి సేవ చేసినట్టు అయిందా అన్న ఇక్కడ దేవుని ఆలయంలో 84 సంవత్సరాలు ఆమె దేవుని సేవ చేసిందట ఈమె కూడా ఏం చేస్తుందో తెలుసా 38వ వచనంలో రాయబడినది ఆమె కూడా గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను హల్లెలూయా సుమయోను ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఆదరించేటువంటి ఆ ఆదరణకర్త కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ అన్న ఇశ్రాయేలు ప్రజలను విమోచించే విమోచకుని కొరకు ఎదురు చూస్తున్న వారితో కలిసి ఈమె ఎదురు చూస్తూ ఉన్నాడంట అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఎప్పుడొస్తాడా ఆ రక్షకుడు ఎప్పుడొస్తాడా విమోచకుడు ఎప్పుడొస్తాడా ఈ ప్రజలను మాందరిని విడిపించేవాడు ఈరందరిని విడిపించేవాడు ఎప్పుడొస్తాడా అని ఎవరు అన్న విమోచకుని కొరకు ఎదురు చూస్తుందన్న భక్తురాలైన అన్న ప్రార్థన పరురాలైన అన్న దేవుని సేవ చేస్తున్న అన్న దేవుని మందిరంలో పచ్చివి చేస్తున్న అన్న దేవుని గుడి తలుపులు దేవుని కిటికీలు ఇవన్నీ తుడుస్తూ వచ్చిన వారికి పచ్చివి చేస్తున్న ఈ భక్తురాలు అన్న ఆ విమోచకుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నదంట మీరు ఎదురు చూస్తున్న సమయానికి రక్షకుడైనటువంటి యేసయ్య అదే యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి బెత్లహేము అనేటువంటి గ్రామంలో పుట్టాడు
హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారం ఒకానొక దినమున యోసేపు అనేటువంటి ఆయన యేసు ప్రభువుకు తండ్రిగా ఉండడానికి దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ అతడు, అలాగే యేసు ప్రభువును కనిన తల్లి మరియమ్మ వారి ముగ్గురు కూడా ఈ యెరూషలేము పట్టణంలో ఉన్న దేవుని ఆలయానికి ఒకరోజు వచ్చారు. ఎందుకో తెలుసా? వారు వచ్చింది దేవుడి యొక్క లేఖలో రాయబడి ఉంటున్నది. అది ఏమనగా, ఆనాటి యొక్క మోషే ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి చేయబడిన తర్వాత దేవుని ఆలయానికి తీసుకొని వచ్చి దేవుని యొక్క ఆలయములో పేరు పెట్టి దేవుణ్ణి స్తుతించేవారు. గనక దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారం యోసేపు మరియమ్మ ఇద్దరు కూడా బాలుడిగా చిన్న శిశువుగా పసిగుడ్డుగా ఉండిన యేసయ్యని తీసుకొని దేవుని ఆలయంలోనికి వచ్చేవి యెరూషలేము పట్టణానికి. ఈ సిమియోను కూడా ఆ దేవాలయానికి వచ్చాడు. అర్థమవుతుందా? అదే దేవాలయంలో 80 ఏళ్ళ అయిందండి దేవుని సేవ చేస్తుంది. కిటికీలు తలుపులు తెలుసుకోండి ఎవరు, ఆవిడ వచ్చింది అక్కడ ఉంది గుడి కనుక. ఇప్పుడు మీరందరు ఎలా వచ్చారో, నేను ఎలా వచ్చాను, ఇంకా చాలా మంది వచ్చారు అక్కడికి. అక్కడ జరిగిన విషయం ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను, మనసులో పెట్టండి. ప్రేమైన దేవునికి బిడ్డలారా, ఆనాటి పద్ధతి ప్రకారం దేవునికి కృతజ్ఞతగా యోసేపు మరియమ్మ వారు మరి రెండు పావులపు పిల్లలను మరి భూవల జతలను ఎంబడి తీసుకొని యెరూషలేములోని దేవాలయంలోకి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఏమైందనంటే పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనుతో మాట్లాడుతున్నాడు. ఏ సిమియోన్, అదిగో ఇన్ని రోజుల నుండి నువ్వు ఎదురు చూస్తున్నా, ఎవరి కోసం? మమ్మలను రక్షించేవాడు, ఈ ప్రజలను ఆదరించేవాడు, ఈ బాధలన్నింటి నుండి విడిపించేవాడు ఎప్పుడొస్తాడా అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదనయ్యా సిమియోన్. నీకు చెప్పిన కదా నేను, నువ్వు చూసేదాకా ఆ రక్షకుని నువ్వు చూసేదాకా నువ్వు సావు అని నేను అన్నానా లేదా? అదిగో పసిగుట్టుగా ఉన్నాడు, మూరడ ఉన్నాడు, ఎత్తుకొని వచ్చిర్రు ఉరుకు లోపలికి, దేవుని ఆలయంలోనికి వెళ్ళున్నానా సిమియోన్ అని దేవుడు సిమియోనుతో చెప్పితే ఈ సిమియోను పెద్ద మనిషి ఇప్పుడు దేవాలయంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరిని నడిపించారు ఇప్పుడు దేవాలయంలోనికి సిమియోనును? చెప్పండి చెప్పండి, ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఇది గమనించాలి. ఈరోజు నీవు ఇక్కడ ఉన్నావు అనంటే నీవు ఎవరి కోసమో కాదు వచ్చింది, ఎవరి మెప్పు కోసమో కాదు నేను వచ్చింది. నా మెప్పు కోసం కాదు, మరొకరి మెప్పు కోసం కాదు, కానీ ఎవరిని బట్టి చెప్పండి, ఎవరిని బట్టి? దేవుడిని బట్టి మనమంతా ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు సిమియోనును ప్రేరేపించినప్పుడు ఆయన దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఇక్కడ రాయబడి ఉంటున్నది, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఆ తర్వాత దేవాలయంలోనికి యేసు ప్రభును తీసుకొని వచ్చినప్పుడట ఈ సిమియోను ఆ యొక్క యేసు ప్రభును తన చేతిలోనికి తీసుకొని ఎత్తుకున్నాడట. ఏం చేసిండు? ఎవరిని? యేసు ప్రభుని ఎవరు ఎత్తుకున్నారు? సపడి ఏడు సిమియోను యేసయ్య ఎత్తుకున్నాడండి. అలలుయా. ఎంత అదృష్టవంతుడు చెప్పరే, ఎంత అదృష్టవంతుడు. మాట ఇచ్చిన దేవుడు చూసారా, మాట తప్పిందా? తప్పలేదు. ఆకాశాన్ని భూమిని ఇందులోని సర్వాన్ని చేసిన దేవుడు పసిగుడ్డుగా మారిపోతే ఆ పసిబిడ్డుగా ఉన్నటువంటి ఆ దేవుడు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాడు? అప్పుడు చేయరు సిమియోను చేతిలో ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో సిమియోను రక్షకుడైనా రక్షకుడైనా ఆదరణకర్త అయిన ఈ ప్రజలందరినీ కూడా విడిపించేవాడు ఈయన. మీరు బాధల నుండి విడిపించేవాడు, మీరు కష్టాల నుండి విడిపించేవాడు, మీరు దుఃఖాన్ని ఓదార్చువాడు, వీరికి నెమ్మది శాంతినిచ్చేవాడు, మీరు పాపములకు పరిహారం చేయవాడు అని ఎవరు చెప్పారు? దేవుడు సిమియోనుకు
బయలుపరిచాడు గనక పసిగుడ్డగా ఒక పీటంత పొడుగు ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువును తన చేతుల్లోనికి ఎత్తుకొని ఇతడు ఏం చేశాడట తెలుసా? అక్కడ రాయబడి ఉంటున్న 20వ వచనంలో దేవుని స్తుతించేను అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఏం చేశాడట సమయాను? దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించాడు 29వ వచనం చదవండి. నాదా ఓ నాదా నీ మాట చెప్పుకున్న సమాధానంతో అమ్మయ్యా అంటాను అప్పుడప్పుడు మనం ఏదైనా కార్యం అనుకున్నట్టు అంత అయింది అనుకో. ఏమంటాం అప్పుడు? మంచిగా అయిపోయింది అన్ని ఎక్కడి అక్కడ బాగైంది అన్నట్టు ఈ సుమియోను ఇప్పుడు అంటున్నాడు, నాదా నీ మాట చొప్పున ఇదిగో ఇప్పుడు నేను రెడీగా నీ దగ్గరికి రావడానికి. ఏమంటున్నాడు? సూచదాకా సావమన్నావు కదా, ఇప్పుడు సావడానికి సారీ బతుకు ఈ జన్మ ధన్యమైపోయింది. నాదా నీ మాట చొప్పున నీ దాసుని నువ్వు బోధించుచున్నావు. నాకు తెలుసు నేను ఇప్పుడు చనిపోతాను, ఇక ఈయనను చూడడానికే నన్ను బతికించావు, ఈయనను నీ చేతులతో ఎత్తుకోవడానికే నన్ను బతికించావు, ఈయన ఇలా ఎత్తుకొని నిన్ను స్తుతించడానికే నన్ను బతికించావు అని నేను రెడీ ఇప్పుడు నీ దగ్గరికి రావడానికని దేవుని స్తుతిస్తున్నాను. ఎవరు అన్యులు జనులకు నిన్ను బయలుపరచడం వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలతో సిద్ధపరిచిన నీ రక్షణ నేను ఇప్పుడు కన్నులార చూశానయ్యా అంటున్నాడు. చేతుల్లో ఎత్తుకొని యేసు ప్రభుని చేతుల్లో ఎత్తుకొని నీ రక్షణ చూశానంటున్నాడు. అనగా చేతుల్లో ఎత్తుకున్న యేసు ప్రభువును ఈ సమయంలో ఏమని గుర్తిస్తున్నాడు తెలుసా? రక్షకుడు అని గుర్తిస్తున్నాడు. హల్లెలూయా. ఏమని గుర్తిస్తున్నాడు? రక్షకుడు అని గుర్తిస్తూ ఉంటున్నాడు, ఆదరణకర్త అని గుర్తిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత అదృష్టవంతుడు సమయం చూసారా? ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. అదేమిటంటే ఆ గుడిలో ఈయన ఒక్కడే లేడు, మరియమ్మ యోసేపులో లేదు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? చేయడం చాలా మంది ఉన్నారు. వారెవరికి తెలుస్తలేదు. అర్థమవుతుందా మీకు? బుర్రలకు ఎక్కియండి, వాళ్ళెవరికి తెలుస్తలేదు. ఈ పసిగుడ్డుగా ఉన్న యేసు ప్రభు దేవుడని ఎవరికి తెలుస్తలేదు. ఏదో పేరు పెట్టించుకోవడానికి ఎంతమంది ఉన్నారు గుడికి అంతే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ చేతుల్లో ఎత్తుకున్న సుమియను ఒక్కడికే తెలుస్తుంది ఆ విషయం. నా చేతుల్లో ఉన్న ఈ పసిగుడ్డు బాబు అందరిలాంటి బాబు కాదు, నా చేతుల్లో నేను ఎత్తుకున్న ఈ పసిగుడ్డు బాబు అందరిలాంటి మనిషి కాదు, ఈయన దేవుడు, ఈయన రక్షకుడు, ఈయన ఈ లోకంలో ఉన్న మానవులందరినీ రక్షించడానికి పుట్టినవాడు అని అతను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఓ ఆనంద భావం లేదు, ఓ సంతోష భావం లేదు, ఓ కీకలు పెడుతూ ఉంటున్నాడు. ఆయన సంబరమే సంబరం సూస్తులకు పిసలెత్తుంది. ఇదేందులో ఇంకో విషయం చెప్పనా? ఇక్కడ మరియమ్మ యోసేపు ఉన్నారా లేదా? వాళ్ళకు కూడా తలకాయ పంచలేదు. వాళ్ళకే తెలుసు అప్పటిదాకా, వాళ్ళిద్దరికే తెలుసు. అర్థమవుతుందండి, వాళ్ళిద్దరికే తెలుసు ఆ విషయం. మరియమ్మకు దేవుడు చెప్పిండు, చెప్పినా చెప్పలేదా? యోసేపుకు దేవుడు చెప్పిండు, చెప్పినా చెప్పలేదా? అక్కడ వాళ్ళకి చెప్పినట్టు ఇక్కడ ఈయన కూడా చెప్పినా చెప్పలేదా? చాలా సార్లు అనుకుంటున్నాడు మరియమ్మ యోసేపు అనుకో మా ఇద్దరికే తెలుసు, మా ఇద్దరికే తెలుసు, మా ఇద్దరికే తెలుసు అని. కానీ వాళ్ళు చెప్పకముందు ఇక్కడ తెలిసిందా తెలియలేదా? ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, సిమయోను ఆ బాలుడిగా ఉండిన యేసుని ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఉంటే మిగతా వారందరూ కూడా పరేషాన్ అయిపోతున్నారు, ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటున్నారు. సిమయోను దేవుడు దీవించాడు ఆ రోజున. అది ఒక ప్రక్క అయితే ఇంకో ఆవిడ ఎవరా పేరు చెప్పండి? అన్నా. అన్నా ఏమి చేసిందో తెలుసా? ఆమె కూడా ఏం చేసిందట? దేవుని యొక్క మందిరంలోనికి ఆమె కూడా లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడిందంట. హల్లెలూయా. అయ్యా 84 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా. ఎన్నేళ్ళు? 84 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా ఈ విమోచకుని కోసం, ఈ విమోచకుని కోసం అని. ఎప్పుడైతే సుమయోను ఎప్పుడైతే దేవుని స్తుతించిందో బిగ్గరగా ఆయన కేక
అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ అన్న కూడా గుర్తించింది సమయము చేతిలో ఉన్నటువంటి ఈ బాలుడు విమోచకుడు. ఈ ప్రజలందరిని కూడా రక్షించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించేవాడు అనేటువంటిది గుర్తించింది ఆమె కూడా. ఏం చేసిందట చెప్పండి? దేవుణ్ణి కొనియాడిందంట. హల్లెలూయా. ఈ రీతిగా ఆ దినాన సుమయను అన్న వారిద్దరూ పసిబానుడిగా ఉండిన యేసయ్యను ఆయన ఎవరు గుర్తించగలిగారు? అర్థమైందా మీకు ఇప్పుడు? ఆనాడు చాలా మంది గుర్తించలేదు ఆయనను, కానీ సుమయను గుర్తించగలిగారు. దేవుడు బయలుపరిచాడు అన్న గుర్తించగలిగింది సుమయను. దేవుని స్తుతించాడు కనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ సుమయోను అన్నల జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము? మరి ఒకసారి అని కథం కేటాయించుకున్నాం దానికి, ఆ రోజును చేసుకుంటున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమైన పండుగ అంటే ఏమిటంటే, నిజమైన ఆనందం అంటే ఏమిటంటే, నిజమైన సంతోషం అంటే ఏమిటంటే, ఈ లోకంలో పుట్టిన ఆ యేసయ్య నీకేమవుతాడో నువ్వు అర్థం చేసుకున్న రోజే పండుగ. ఆయన నీకేమవుతాడో నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు కజ్జకాయలు తయారు చేసుకున్నా, గారెప్పలు తయారు చేసుకున్నా, నా సగినాలు తయారు చేసుకున్నా, నా పూస తయారు చేసుకున్నా, నా వెన్నెపప్పలు తయారు చేసుకున్నా, నా పట్టు చీరలు కొనుక్కున్నా, నా దోగిలు నా పైకిలు కొనుక్కున్నా, చెప్పండి ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇల్ల ఎన్ని చేసుకున్నా లాభం లేదు. దేవుడు ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడు. అబ్బా నా బిడ్డలు ఎంత మంచిగా ముగ్గురు గోలిస్తున్నారా, ముగ్గురు గోలించడం మంచిగానే, కానీ అసలు ముగ్గురు ఖరాబ్ అయిపోతుంది అనుకో లోపల. లోపల ముగ్గురు మంచిగా లేదు, కానీ పొయ్యి మీద ఉన్న ముగ్గురు మాత్రం జోరు. రాత్రి 12 దాకా నిద్రలు పోతాయి. ఇంకా నాకు నేను చేస్తాను నాకు చెయ్యి కోరుకోవలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు ఆయన నీ దేవుడుగా లేకుండా నువ్వు ఎన్ని చేసుకున్నా, నిరక్షకుడుగా లేకుండా నువ్వు ఎన్ని చేసుకున్నా లాభం లేదు. ఆయన ఎవరో నీవు ముందుగా గుర్తించగలగాలి. యేసయ్య ఎవరో తెలుసా? ఈ శరీర ఆకారంలో ఉన్న దేవుడు సుమయోను తన చేతుల్లో ఎత్తుకున్నాడు. వామ్ము ఈయన చేతుల్లో ఉన్నాయన మామూలు కాదు, ఈ లోకాన్ని చేసిన వాడు, ఈ లోకాన్ని మరి సృష్టించిన వాడు, ఈ లోకంలో ఉన్న మానవులందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని గుర్తించాడు, అర్థం చేసుకున్నాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, గ్రహించినప్పుడు స్తుతించాడు, అర్థం చేసుకున్నప్పుడు దేవుణ్ణి కొనియాడారు. మనము కూడా దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి స్తుతించలేము, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి కొనియాడలేము, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి మనం గణపరచలేము. మొదట దేవుడు ఆయన ఎవరు, నీకేమవుతాడు అన్నది నీవు గ్రహించినప్పుడు ఖచ్చితంగా దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతించగలుగుతావు, దేవుణ్ణి ఆరాధించగలుగుతావు, దేవుణ్ణి గణపరచగలుగుతావు, దేవుణ్ణి మహిమపరచగలుగుతావు, దేవుణ్ణి కొనియాడగలుగుతావు. హల్లెలూయా. గనక ప్రేమైన దేవునికి బిడ్డలారా, ఆనాడు చాలా మంది దేవుని గుర్తించలేదు. ఆనాటి ఆచార ప్రకారం మరి చిన్నగా ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభుని 8 సున్నతి చేయించారట. ఆ సున్నతి చేసినటువంటి ఆ యొక్క మరి యాజకుడికి కూడా తెలియదు ఈయన ఎవరు అన్నది. గుంపుల గోవిందుల యొక్క మందిలో మంది అనుకున్నారు, కానీ కొందరు మాత్రం గుర్తించగలిగారు. ఎవరు తెలుసా? యోసేపు మరియమ్మలకు దేవుడు బయలుపరిచినప్పుడు వారు గుర్తించగలిగారు. అడవిలో గొర్రెలు కాస్తున్న గొల్లబోయలకు దేవుడు చెప్పినప్పుడు వారు గుర్తించగలిగారు. ఆకాశంలో నక్షత్రం ఉదయించినప్పుడు ఆ జ్ఞానులు గుర్తించగలిగారు. ఇదిగోండి, దేవుడు సుమయోను బయలుపరిచినప్పుడు సుమయోను గుర్తించగలిగాడు. కానీ ఆనాడు చాలా మంది ప్రజలు ఆయనగా గుర్తించలేదు, దేవుణ్ణి దేవునిగా గుర్తించలేదు, రక్షకుని రక్షకునిగా గుర్తించలేదు. ఏమన్నారు తెలుసా? ఏ వీడు పాగలు గాడు అన్నారు యేసు ప్రభు. ఏమన్నారు చెప్పండి? ఏ వీడు నా బేకారు అన్నారు, ఏ వీడు తిరుగుబోతు అన్నారు, ఏ వీడు
తాగువద్దు అన్నాడు. ఏయ్ దయ్యాలు వచ్చినోడు అన్నాడు. ఏక మగ్గల పోరడు కాదా అన్నాడు. ఏ మన కళ్ళ ముందర వచ్చినోడు కాదా వీరు అన్నాడు. లెక్క చేయలే చేసి ప్రభు ఏదో అంటారు చూడండి. ఇంటెనక శక్తం ఏమా చెప్పాలి? ఇంటెనక శక్తం అక్కడ రాదన్నట్టు యేసు ప్రభు లెక్క చేయలేదు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రవక్త తన సొంత గ్రామంలో ప్రాంతంలో గౌరవించబడడు గణపరచబడడు అన్నాడు. నిజమగా కరెక్టే. నీవు చేసిన ఈ అద్భుతాలు ఇంకెక్కడ చెప్తే మంచిగా ఉండు. ఓ కపర్నహూమా అన్నాడు దేవుడు. రే సోదరుడ సహోదరి, యేసయ్యను నీవు ఏమనుకుంటున్నావు? యేసు ప్రభును నీవు ఏమనుకుంటున్నావు? యేసు ప్రభును నీవు ఎవరని గుర్తిస్తున్నావు? యేసు ప్రభు నీకు ఏమవుతాడనుకుంటున్నావు? నీవు ఒకసారి ఆలోచించు. ఆయన నీ రక్షకుడు, నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. మరి నువ్వు రక్షించబడ్డావా లేదా నువ్వు ఆలోచించాలి. యేసు ఎన్ని అక్షరాలు చెప్పండి? యేసు ఎన్ని అర్థం? రక్షకుడు అని అర్థం. అన్నది చెప్పండి ఏంటిది? రక్షకుడు 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 అంటున్నావు, కానీ ఆ రక్షకుని యొక్క రక్షణ నువ్వు పొందావా లేదా? నువ్వు రక్షించబడ్డావా లేదా ఇది ప్రశ్న. నువ్వు రక్షించబడకుండా ఎన్ని కొత్త బట్టలు కుట్టించుకున్నా, నువ్వు రక్షించబడకుండా నువ్వు ఎన్ని రకాలుగా పుణ్యం కార్యాలు చేసినా, నువ్వు రక్షించబడకుండా నీవు ఎన్ని రకాల భోజనాలు పెట్టినా, నువ్వు రక్షించబడకుండా నువ్వు ఎన్ని రకాల వస్త్రాలు వేసుకున్నా, ఇంకేమేమి చేసినా లాభం? పండుగ రోజు మస్తు మంది అత్తారు అత్తరారా? పండుగ రోజు కేకులు కూడా మత్తు మంది తెస్తారా తేరా? మరి ఏమైనా అంత ఇప్పుడు వార వారం చనివాడదే సపోర్ట్ చేయరు. పండుగ రోజు మాత్రం వస్తారు. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు దేవునిచ్చే రక్షణ పొందకుండా, నీవు రక్షించబడకుండా నువ్వు ఎన్ని చేసినా లాభం లేదు. నీవెవరో ఆయన ఎవరో నీవు గుర్తించు. ఆయన రక్షకుడు, నువ్వు రక్షించబడ్డావా? ఆయన విమోచకుడు అన్నా. ఎప్పుడొస్తాడా మా విమోచకుడు? మా పాపాల నుండి, మా పాపకు బానిసత్వం నుండి, ఈ పాపకు దాసత్వం నుండి మమ్మల్ని విడిపించువాడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసింది. వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కొనియాడింది ముసల్ని 84 ఏళ్ళు ఎదురు చూసింది. ఎన్నేళ్ళు చెప్పండి? ఎంత సంతోషం అది, సంతోషమే కదా. సపోర్ట్ చేయరు? మీరెవరినైతే ఇష్టపడ్డారో, మీరెవరి మీదనైతే మీకు మనసు ఉండిందో వాళ్ళు ఇక మీరు మర్చిపోయినట్టుగా ఉంటే అనుకోకుండా కొన్ని నేల తర్వాత కనబడ్డారంట మీకు ఎట్లుండదు? చెప్పలేరు. యు బి సో హ్యాపీ. సుమయ్యను అన్న అలా దేవుడిలో ఎంతో సంతోషపడ్డారు. దేవుడు అంటే నీకు ఎప్పుడు సంతోషం ఉంటుందో తెలుసా? నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తే కదా. నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి అని అనుకున్నప్పుడు నీకు దేవుడు దొరుకుతాడు. దేవుడు దొరికినప్పుడు నీకు సంతోషం ఉంటుంది. అర్థమైంది నా మాట? ఎప్పుడు సంతోషం ఉంటుంది నీకు? ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకొని సంసారం చేసింది చూడు, బలవంతంగా చేసుకొని సంసారం చేసింది చూడు. సపోర్ట్ చేయరు? సపోర్ట్ చేయరేనా? అర్థమైందా? ఎట్లానే చెప్తే కదా. ఇది వేరు, అది వేరు. నీవు దేవుడిని ఇష్టపడి నాకు దేవుడు కావాలంటే నీకు దేవుడు దొరుకుతాడు కనుక దేవుడు దొరికినప్పుడు నీకు పొందే సంతోషం అది గొప్పగా ఉంటుంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అప్పుడు ఎవరు కనబడతారు నీకు? దేవుడే కనబడతాడు. ప్రేమైన దేవునికి బిడ్డలారా, గనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితాన్ని పరీక్షించుకో. ఆ దేవుడు నీ దేవుడిగా ఉన్నాడా నీ జీవితానికి? ఆ రక్షకుడు నీ రక్షకుడిగా అయ్యాడా నీ జీవితానికి? ఆ విమోచకుడు నిన్ను విమోచించాడా? నీ పాపాలు క్షమించబడ్డాయా? యేసు రక్తంలో నీవు కడగబడ్డావా? లేకపోతే ఈ సమయంలో మరొకసారి దేవుడికి అవకాశం ఇస్తున్నాను. నిజమే తండ్రి, ఇన్ని రోజులైనా నిన్ను ఎవరో అనుకున్నాను, అందరిలో ఒకళ్ళు అనుకున్నాను, ఒక పరాయి మనిషిలా చూశాను,
నీవెవరో నేను గ్రహించలేకపోయాను, నీవెవరో నాకు తెలియకపోతే నా బ్రతికే దండగ అని కూడా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవా, సుమయోను జీవితంలో నువ్వు అతనితో మాట్లాడి ఆ రక్షకుడు పుట్టిన తర్వాత ఆయన ఎత్తుకునేంత మట్టుకు కూడా అతని బ్రతకనిచ్చావు. ఆ రీతిగా ఈరోజు మరి సుమయోను లాంటి జీవితం, నీతివంతమైన జీవితం, భక్తి కలిగిన జీవితం నేను జీవిస్తూ సుమయోనులా నేను కనిపెట్టు వాడిగా ఉండడానికి, అన్నారా మరి ఎదురు చూసే వ్యక్తిగా ఉండడానికి నాకు సాయం చేయి తండ్రి అని నీవు అడిగితే ఆ దేవుడు నీలో ఉంటాడు, ఆ దేవుడు నీ ఎంతకు వస్తాడు, ఆ దేవుడు నీ ఇంట్లో ఉంటాడు, ఆ దేవుడు నీ జీవితంలో ఉంటాడు. అప్పుడు నీకు ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, గర్భ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మన కోసం మనం బుద్ధి తెచ్చుకొని మంచిగా నడవడానికి మరి సుమయోను గురించి, అన్న గురించి రాసిపెట్టు కనుక నేను వారిలా ఉంటానని మనం దేవుని దగ్గర ఒక నిశ్చయితకు వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం, అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. సుమయోను ఎలాగైతే నీతిమంతుడిగా భక్తుడిగా దేవుని సన్నిధిలో మరి జీవించాడో మనం కూడా జీవించాలి. అన్న ఎప్పుడన్నా చెప్పుది, ఏడేళ్ళు సంసారం చేసింది భర్తతోని, తర్వాత చెప్పండి విధవరాలుగా తన శేష జీవితాన్ని దేవాలయంలో గడిపింది. ఎంత గడిపింది, ఎంత గడిపింది, రెయ్యం పగలు ఏం చేసిందట, ఉపవాస ప్రార్థనలు చేసిందంట. దేనికోసం, భర్త కోసమే, మన పిల్లలు కావాలన్న, మన చెప్పండి అది దేనికోసం, దేవుని కోసం, దేనికోసం సాలు ఈ నా జీవితం, విమోచ కూడా ఎప్పుడొస్తావు కదా, నీకోసమే నీకోసమే నీ రాక కోసమే నేను చూడాలని తపనతో బతుకుతున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించింది. 24 సంవత్సరాల ఆమె ఉపవాస ప్రార్థనలు ఆమెను దేవుణ్ణి చూపెట్టినాయి. ఆ దేవుణ్ణి చూసి సంతోషపడి ఆమె కూడా మరణించింది. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉన్నాయి, నమ్మదిన్నుడు పన్నుడే ఉంటా, ఏంటిదండి ఏంటిదండి, ఎప్పుడొస్తాయి సపోర్ట్ చేయరు, ఎప్పుడొస్తాయి నమ్మదిన్నాక వస్తాయి, ఇక పాట జరగ రాని లేదంటే వచ్చినాక ఏమైంది, ఏం పోయినా నీకు గుళ్ళకి వచ్చిన తిరుగుతాం, ఎందుకు వస్తున్నావు గుళ్ళకు అంటే అడుగుతారు మళ్ళా ఉల్టా నేను అనకపోయే పాటికి, కరెక్టే కదా, రావద్దు నువ్వు నిద్రపోయినా నిద్రపోయేటోని ఇప్పుడికి ఇంటికల వండు, కరెక్టే కదా, తప్పు మాట్లాడితే నువ్వు తప్పు మాట్లాడవని అన్నాను, తప్పు మాట్లాడిన సార్ నువ్వు చేయొచ్చు, ఏ కరెక్ట్ మాట్లాడే సార్ ఉండదు నా తను చేయాలి తెలుస్తుంది, నాకు ఏది మద్దతు తప్పదు, వెరీ గుడ్ హల్లెలూయా. కనుక సుమయోను అన్న వారి జీవితాలు మనకు మార్గదర్శకం, వారిలా మనం దేవునిలో ఎదుగుదాము, వారిలా మనం దేవునిలో ముందుకు సాగుదాం, వారిలా మనం దేవుని యందు నీతి కలిగి భక్తి కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉందాం, మనం దేవునిలో ముందుకు సాగుదాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.